తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ను వెంటనే ఏపీకి పంపించేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. తద్వారా ఇతర ఐపీఎస్లకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఇటీవల 93 మంది ఐపీఎస్ల బదిలీలు జరిగితే బీహార్కు చెందిన 4 ఐపీఎస్లను కీలక పోస్టుల్లో నియమించాలని అన్నారు. అంజనీ కుమార్ డీజీపీ, స్వాతి లక్రా ఎస్పీఎఫ్, షానవాజ్ ఖాసిం ఐజీ, సంజయ్ కుమార్ జైన్ లా అండ్ ఆర్డర్ బీహార్కు చెందినవారని, తెలంగాణలో కీలక పదవుల్లో కొనసాగుతున్నారని అన్నారు. ఈ బదిలీలు ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రీ ప్లాన్గా చేసినట్టు ఉందని అన్నారు. ఈ బదిలీలో తెలంగాణకు చెందిన ఐపీఎస్లకు అన్యాయం జరిగిందని భావిస్తున్నామని, తెలంగాణ ఐపీఎస్లకు ఒక్క మంచి పోస్ట్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీహార్కు చెందిన వారికి పెద్దపీట వేయడం చూస్తుంటే సీఎం కేసీఆర్ మూలాలు బీహార్లో ఉన్నాయేమోనన్న సందేహాలు కలుగుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీమతి స్వాతి లక్రా గారు
అడిషనల్ డీజీ క్యాడర్ లో తెలంగాణ స్పెషల్ ఫోర్స్ కి ఇన్ఛార్జ్ ఎవరు చేసిందంటే గవర్నర్ గారు శ్రీమతి స్వాతి లక్కర ఐబిఎస్ సార్ నా అదృష్టం ఏంటంటే నాలుగు గెటర్ ఒకటి బట్ నాకు తెలిసిన సమాచారం మేరకు సబ్జెక్ట్ కరెక్షన్ శ్రీమతి స్వాతి లక్కర గారు కూడా బీహార్ నుంచి నాకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం అండ్ ఇమీడియట్ రాంగ్ డెఫినెట్లీ స్వాతి లక్కర గారు ఐ ట్రై టు కరెక్ట్ మై సెల్ఫ్ ఇవన్నీ పోయిన తర్వాత తీసుకొచ్చారు కేసీఆర్ సార్ మన సెల్ఫోన్ మీద తగ్గు మన వాట్సాప్ దూషితగ్గు మనం చేస్తున్నటువంటి పనులన్నింటినీ సైబర్ కంట్రోల్ టవర్ 1200 కోట్లు పెట్టి తయారు చేసినటువంటి సైబర్ కంట్రోల్ రూమ్ లో ఒక చీఫ్ పెట్టి దీనికి సైబర్ సెక్యూరిటీకి ఐజీఎల్ ఆఫీసర్ పెట్టి మేము టీవీ కార్యం చర్చలలో ఎదుర్కొనే వాళ్ళం అప్పుడు మేము కాదు అని చెప్పి నిర్ద్వందంగా చంద్రశేఖర రావు గారి బీజాలన్నీ తెలంగాణ అని చెప్పి మేము అన్ని గొడవలేదు అయితే ఈ మధ్య నాకు కూడా అనుమానం వస్తుంది ఆ రోజు ఆంధ్ర ప్రాంత పెద్దలు ఆరోపించినటువంటి మాట నిజమేమో అని నాకు ఒక అనుమానాన్ని గవర్నర్ ప్రభుత్వ పెద్దలు చంద్రశేఖర రావు గారు రాష్ట్ర మంత్రులు చేస్తున్నటువంటి పనులతో నాకు కూడా అనుమానం వస్తుంది మొదటి అనుమానం ఎప్పుడు వచ్చిందంటే ఆంధ్ర ప్రాంతానికి కేటాయించబడినటువంటి బీహార్ కు చెందిన సోమేష్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ అందరినీ పక్కన పెట్టి చీఫ్ సెక్రటరీ చేసిన రోజే ఏ నిధులు నీళ్లు నిలబడాలి తెలంగాణ ఆత్మగౌరవం అనేటువంటి పదాన్ని చంద్రశేఖర రావు గారు పదే పదే వాడుతూ ఆ తెలంగాణ ఐఏఎస్ లకి అన్యాయం జరిగింది ఆంధ్ర ప్రాంతానికి కేటాయించినటువంటి ఒక బీహార్ కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ తెచ్చుకొని తన మూలం కూడా బీహార్ నుంచే ఉన్నట్టుంది కాబట్టి అందుకని పాపవాసన యాక్ట్ వచ్చి కేసీఆర్ గారు ఎక్కడైనా సోమేష్ కుమార్ గారిని తెచ్చుకునేమో అని అక్కడక్కడ మెల్లగా కులిగినాం మేము గట్టిగా చెప్తే ఏమైనా రాంగ్ మెసేజ్ పోతుందేమో అని అదేవిధంగా రెండేళ్ళకి ఇంకొకరిని తెచ్చుకున్నాడు రెవెన్యూ వ్యవస్థకి భాషగా సోమేష్ కుమార్ గారిని బీహార్ ఆయన తెచ్చుకుంటే ఆయన ధరణి వచ్చి తెలంగాణ రైతుల తమ్మీళ్లలో నీళ్ల కారణాలు ఆయన తెలంగాణ అవగాహన చేశారు ఆయన పంపించడం మేమంతా వదిలిపెడితే